సో మన సర్బియన్ బేక్డ్ బీన్స్ అనేది ప్రతి ఒక్క కంట్రీలో డిఫరెంట్ పేర్లతో పిలుస్తుంటారు. ఈ బేక్డ్ బీన్స్ అనే కాన్సెప్ట్ ఎక్కువ మటుకు మనం ప్రీవియస్గా అమెరికన్ కుజీన్లో బాగానే ఎక్స్ప్లోర్ చేసాం. మెక్సికన్ వంటకాలలో ఇలా బేక్డ్ బీన్స్ని మిక్స్చర్ని తయారు చేసుకునే చిలీ అని అంటూ ఉంటారనమాట. సో టాకోస్లో కానీ నాచోస్లోకి కానీ జస్ట్ ప్లెయిన్ చిలీని సర్వ్ చేసుకుంటారు, కాస్త చీజ్ వేసుకొని. ఇట్స్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ రెసిపీ. సో ఈరోజు అదే వర్షన్ని మనం సర్బియన్ స్టైల్లో తయారు చేసుకుందాము. ఆ చిలీనే మన ఇండియన్ వంటకాలలో రాజ్మా కూరలాగా, అదే గింజల కూర అని అంటూ ఉంటారే మా అమ్మ అలా పిలిచేది, ఆ కర్రీలాగే మనం తయారు చేసుకుంటూ ఉంటాం అనమాట. సో ప్రతి ఒక్క కంట్రీలో అదే వంటకాలు ఉంటాయి, మనమే కాంప్లికేట్ చేసేసుకుంటాం. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను అరబిక్ స్పైస్ మిక్స్, దాంతోపాటు యూజ్ చేద్దాము కాస్త పాప్రికా పౌడర్, వేసుకుందాం ఒక టమాటో. సో ఈ బీన్స్ సెటప్ని నేను రెండు విధాలుగా యూజ్ చేస్తున్నాను, టెక్స్చర్ చాలా రిచ్గా ఉండాలని. వెరీ స్మాల్ టెక్నిక్ కానీ ఫైనల్ అవుట్పుట్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో కొన్ని బీన్స్ని పక్కన పెట్టేసుకుని వాటిని లైట్గా మిక్సీలో కొంచెం పేస్ట్ లాగా, కచ్చా పక్క పేస్ట్ లాగా రుబ్బేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా పలుకులుగా రుబ్బుకోవచ్చు, కానీ ఇలా రుబ్బుకుంటే మాత్రం మనకి కాస్త స్మూత్నెస్ అనేది మాత్రమే యాడ్ అవుతుంది. ఓకే, దీంతోపాటు ఫ్రెష్గా మనం కొన్ని బీన్స్ పక్కన పెట్టుకున్నాం కదా, బాయిల్డ్ బీన్స్, వీటిని కూడా ఈ కన్సిస్టెన్సీకి మనం బాయిల్ చేసి పెట్టుకుందాము. అండ్ మనం దీంతోపాటు యూజ్ చేద్దాం అనియన్స్, వెల్లుల్లిపాయలు అండ్ సుమాక్ స్పైస్. సుమాక్ స్పైస్ అనేది ఈ రెసిపీకి మంచి కలర్తో సహా ఒక లైట్ స్వీట్ అండర్ టోన్ కూడా యాడ్ చేస్తుంది. సో మిక్స్చర్లో నేను బేబీ కార్న్ కూడా యూజ్ చేస్తున్నాను జస్ట్ ఫర్ దట్ ఎక్స్ట్రా రిచ్నెస్. కావాలంటే క్యారెట్లు, జుకీనీ ముక్కలు, బీన్స్ అంటే మన బీన్స్ కూర, దాంతోపాటు ఇంకేం వేయచ్చు, క్యాప్సికం కూడా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఏం లేకపోతే కూరలు ఏం లేవు, జస్ట్ సరుకులు వెళ్ళి తెచ్చుకోవాలి. ఓపిక లేదంటే మనకి కబర్డ్లో బీన్స్ ఉన్నాయంటే వాటితో పాటు కూడా ఈ సూపర్ యమ్మీ రెసిపీని ఫినిష్ చేసేయచ్చు. లెట్స్ స్టార్ట్. మరి సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ప్యాన్ సూపర్ హాట్గా తయారు చేసుకుంటున్నాను. నేను బేబీ కార్న్ని కొంచెం అడ్డగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటాను. దీంతో పాటు యూజ్ చేద్దాం అనియన్స్. కొంచెం పెద్దగా మరీ ఫైన్గా మంచి చెప్పి చిలీ అనేది అంటే ఈ బేక్డ్ బీన్స్ రెసిపీ అనేది స్లో కుకింగ్ మెథడ్లోనే కుక్ చేసుకోవాలన్నమాట. అంటే మెల్లగా కుక్ చేసుకోవాలి సో దట్ ఆ ఫ్లేవర్స్ అన్నీ ఇంకా క్రీమీగా రిచ్గా తయారవుతుంది. సో థిక్ బాటమ్ ప్యాన్ రెడీ చేసుకున్నాను, వెజిటేబుల్స్ని కూడా కాస్త పెద్దగా కట్ చేసుకున్నాను. ప్యాన్లో ఫస్ట్ వేసుకుందాం ఆయిల్, నైట్ హాట్గా రెడీ చేసుకుందాం. ఎక్కువగానే పడుతుంది, వేసుకుంటాను హోల్ కాదు. దీంతో పాటు నేను వేసుకుంటున్నాను రోజ్ మరి కాడ లోపల ఉన్న లీవ్స్ అన్నీ సపరేట్గా అయిపోతాయి కదా, అప్పుడు ఆ పీస్ని మనం తీసి పక్కన పెట్టచ్చు. ఇలా థిక్ రూట్ తోటి కానీ స్టెమ్ తోటి కానీ థిక్ ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే అవుతుందంటే స్లో కుకింగ్ మెథడ్లో పర్ఫెక్ట్ ఫ్లేవర్స్ని యాడ్ చేస్తుంది. ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటున్నాను ఆనియన్స్ని. బాగా ఫ్రై చేసుకుందాం. ఈరోజు ఈ పర్టిక్యులర్ బ్యూటిఫుల్ చిల్లీని నేను పార్మెజాన్ చీజ్ తోటి టాప్ చేసి సర్వ్ చేసుకుంటాను, ఎటువంటి ఎక్స్ట్రా సపరేట్ సైడ్స్ లేకుండా. ఎందుకు అంటే ఈ డైరీ ప్రోడక్ట్స్కి, మిల్క్ ప్రోడక్ట్స్కి సర్బియన్ కుజీన్లో చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎస్పెషలీ 14th century అయితే ఎక్కువ మటుకు డైరీ ప్రోడక్ట్స్ని వాళ్ళ కుజీన్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండేవారుగా. సో మనం కూడా ఇలా డైరీ ప్రోడక్ట్స్ అంటే చీజ్ని యాడ్ చేసుకొని ఇంకా చీజీగా యమ్మీగా తయారు చేసుకుందాం. ఈ పర్టిక్యులర్ ప్రెజెంటేషన్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకు అంటే కింద స్పైసీ చిలీ అంటే స్పైసీ బేక్డ్ బీన్స్ ఉంటాయి, పైన చీజ్ లేయర్ ఉంటుంది. పర్ఫెక్ట్ కాంబినేషన్, సూపర్ బ్యాలెన్స్డ్. ఓకే, సో మాట్లాడుతూ నేను బేబీ కార్న్ వేసేసుకున్నాను. బేబీ కార్న్ని సపరేట్గా బాయిల్ చేసుకోలేదు కాబట్టి ఇలా వేసుకుని కొంచెం వేపుకుంటే, కాస్త ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందని ఇలా వేసుకున్నాను అనమాట. ఇందులో వేసుకుందాం కాస్త సాల్ట్.
చివరి ప్రొసీజర్ కొంచెం ఫాస్ట్ అయిపోతుంది. అండ్ మన ఆనియన్స్ మరీ బర్న్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం, మళ్ళీ కలుపుతాం. ఆల్ రైట్, 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇందులో టమాటోస్ని వేసుకుంటాను. టమాటోస్ వేసుకున్న తర్వాత బాగా కుక్ చేసుకోవాలి. ఎంత కుక్ చేసుకోవాలి అంటే మనం స్టార్టింగ్లో బోల్డ్ అంత ఆయిల్ యాడ్ చేసుకున్నామా, ఆయిల్ అంతా కాస్త పక్కకి తేలేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై చేసుకుంటే ఒక సూపర్ స్ట్రాంగ్ ఫ్లేవర్డ్ గ్రేవీని మనం తయారు చేసుకున్నట్టుగా ఉంటుందన్నమాట. ఇంకొక 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్ మీద మెల్లగా ఫ్రై చేసుకుంటాను. ఇక్కడే ఉంటాను సో దట్ బర్న్ అవ్వకుండా చూసుకోవచ్చు అని చెప్పి. ఒకవేళ అడుగున ఏదైనా అంటుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. మనం మళ్ళీ లిక్విడ్ వాటర్ని యాడ్ చేసుకుని ఆ కన్సిస్టెన్సీ తీసుకొస్తాం కాబట్టి టెన్షన్ లేదన్నమాట. సో 5 మినిట్స్ ఫ్రై చేసుకుని మళ్ళీ కలుగుతాం. పర్ఫెక్ట్గా ఫ్రై చేసేసుకున్నాం కదా, ఇందులో నేను వేసుకుంటున్నాను ఫస్ట్ ఈ మ్యాష్ డైరెక్ట్గా వేసేసుకున్నాం. మనం కాస్త కుక్ చేసుకుందాం. ఆయిల్ అనేది పూర్తిగా రిలీజ్ అయిపోయింది కదా, పొడి పొడిగా కుక్ చేసుకోవాలి. మరీ డ్రైగా కూడా అవ్వద్దు ఎందుకంటే మనం మ్యాష్ చేసుకున్నాం కాబట్టి, బాల్ చేసి మ్యాష్ చేసుకున్నాం కాబట్టి. సో ఫస్ట్ వేసుకుంటున్నాను కాస్త టొమాటో, బ్యూటిఫుల్ ఫ్లేవర్స్తో టొమాటో వేసుకున్నాం. కాస్త పాప్రికా పౌడర్ అండ్ అరబిక్ సాల్ట్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ ఆలివ్గానే వేసుకుంటున్నాను. స్పైస్ని యాడ్ చేస్తుంది ఈ చప్పటి ఫ్లేవర్ ఉన్న మన రాజ్మా గురించి. కాస్త అడుగున అంటుకుంటుంది, స్ప్లాష్ ఆఫ్ వాటర్. ఇలాగా బాయిల్ చేసుకుందాం ఒక గుడ్ 5 మినిట్స్ వరకు సరిపోతుంది. ఎందుకంటే అన్నీ కుక్ చేసుకున్నదే కదా, ఒక స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకుందాం ఒక 5 నిమిషాల వరకు. వాటర్ యాడ్ చేసుకున్నా కూడా మెల్లగా పూర్తి మాయిశ్చర్ని ఈ పేస్ట్, ఈ రాజ్మా గింజలు ఉడికించిన పేస్ట్ అనేది పూర్తిగా సోకించేసేసుకుంది. ఎగ్జాక్ట్లీ ఇలాగే కావాలి. ఇప్పుడు ఇంత వేసుకుంటున్నాను ఈ బీన్స్ని. అండ్ ఇప్పుడు ఆల్రెడీ మనకి బీన్స్ టెక్స్చర్ అంటే బీన్స్ వేసుకున్నామని చెప్పి తెలిసేటట్టు ఈ బీన్స్ టెక్స్చర్కి మనం హోల్ బీన్స్ వేసుకున్నాం. అండ్ ఆ క్రీమీనెస్ కోసం కాస్త మ్యాష్ చేసి వేసుకున్నాం. సో ఈ మిక్స్చర్లో నేను వేసుకుంటున్నాను కాస్త వాటర్ అండ్ ఒక 20 to 25 మినిట్స్ వరకు, ఇన్ఫ్యాక్ట్ ఒక 1/2 గంట వరకు థిక్ బాటమ్ ప్యాన్లో కుక్ చేసుకుంటున్నాం కాబట్టి మనం మెల్లగా బాయిల్ అవ్వనిద్దాము. బాగా బాయిల్ అవుతున్న కొద్దీ కలర్ ఇంకా డెన్స్గా బ్యూటిఫుల్గా అవుతుంది. పూర్తిగా బాయిల్ అయిపోయిన తర్వాత కొంచెం చీజ్ పైనుంచి వేసుకుని ప్రెజెంటేషన్ చేద్దాం. యూ విల్ లైక్ ఇట్. సో ప్రెజెంటేషన్లో కలుపుతాం.